श्री चौड़ेश्वरी देवी ज्योतिषालय प्रमुख ज्योतिषुलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एमके शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु मीरु संप्रदिंचवलसिन फोन नंबर 8050745121 పోలీసు వారు బయటకు దిగాలి ఎందుకంటే మరి సామాన్యులు మీరు ఓవర్ స్పీడ్లో అయితే చలాలని వేస్తారు
హెల్మెట్ పెట్టకపోతే చలానాలు వేస్తారు. మరి ఆటో సోదరులు మీరు రోడ్డు మీద పొరపాటు రోడ్డు పక్కన ఆపితే మీరు చలానాలు వేస్తారే, మరి అలాంటి వ్యవస్థ ఈ రోజు అవంతిస్తున్న సార్ కాన్వే ఓవర్ స్పీడింగ్ లో వెళ్తే ఎందుకు చలానా వేయలేదు, ఎందుకు ఆయన ఆపలేదు? మరి సుప్రీంకోర్టు చెప్పింది కదండి విఐపి కల్చర్ నాపని చెప్పి, మీ అధికార మతం మీరు మినిస్టర్ అయితే కనుక వైజాగ్ ప్రజల్ని మీ కారులతో తొక్కించుకుంటూ వెళ్ళిపోతారా? ఈరోజు చనిపోయిన వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు, అతని భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మీరు 10 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాం అంటే 10 లక్షలు ఉన్నవాడు ఎవడైనా సరే వైజాగ్ లో ఎవరైనా గుర్తు వెళ్ళిపోవచ్చా? మనిషి అవంతి శ్రీనివాసరావు గారు దీన్ని నైతిక బాధ్యత భరించి ఆయన రోడ్డు మీదకి వచ్చి విశాఖ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ఇలాంటి జరిగే వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి నిజంగా పూజలు చేస్తే పుణ్యాలు రావండి, ఆయన నిజంగా మహాభక్తులు. మరి మేము కోరుకునేది ఏంటంటే నిజంగా పూజలు చేస్తే మనకి పుణ్యాలు రావు, ఇలా రోడ్ల మీద పడిపోయి గుడ్డుకు వెళ్ళిపోయిన వాళ్ళకి మీరు సహాయం చేస్తే మీకు పుణ్యం వస్తుందండి. మీరు నిన్న ఆగుంటే ఈరోజు మిమ్మల్ని మేము ప్రశంసించే వాళ్ళం. తప్పులు జరుగుతాయి, కానీ మీరు ఆ తప్పులు కూడా సర్దుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా, మీరు మినిస్టర్ గారు అయినప్పటికీ కూడా సీఎం గారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కోసం ఓవర్ కాన్వే ఆపకుండా వెళ్ళిపోయారు. అదే కనుక ఆపుంటే ఈరోజు ప్రాణం కాపాడగలిగేది. మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆ భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడో అతని కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఏ కాంట్రాక్ట్ ఉద్యోగం అంటున్నారంట, ఈ రోజు ఉద్యోగులకే దిక్కు లేదు, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం దిక్కుదాల్సిందిగా మేము కోరుకున్నాం. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికుల తరఫున, విశాఖ ప్రజల తరఫున, ఈ రోజు ఇది విశాఖ ప్రజలకి, విశాఖ ప్రజల సేఫ్టీకి సంబంధించిన విషయం కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మినిస్టర్ గారి అధికార మద్దతు దిగేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము తప్పకుండా పోరాటం చేస్తాం. చెల్లించాలి.